సీఎం జగన్ యాత్రలో వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు, చుట్టూ పోలీసులు. హఠాత్గా జగన్ నుదుటికి తగిలిన రాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరు వేశారో గుర్తించలేదు. ఘటన జరిగిన 5 నిమిషంలోనే కట్టుకదాలేశారు. చంద్రబాబే జగన్పై దాడి చేశారంటూ నీలి కూలి మీడియాలో ప్రచారం ప్రారంభించేశారు. మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ఆయింట్మెంట్ గా పూసుకుని జగన్ నాటకానికి తెరలేపారు. మేమంతా సిద్ధం యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లాలో యాత్ర ముగించుకుని శనివారం సాయంత్రం వారధి మీదుగా విజయవాడలో అడుగుపెట్టారు. సెంట్రల్ నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగుతుండగా ఆయన వచ్చే ముందు ఎక్కడికక్కడే విద్యుత్ సరఫరా నిలిపివేయడం ప్రారంభించారు. ఒక సీఎం పర్యటిస్తుంటే విద్యుత్ కోతలు ఏంటంటూ అందరూ ఆశ్చర్యపోయారు. చిన్న తేడా వస్తే అధికార యంత్రాంగాన్ని బెదిరించే ధోరణి ఉన్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు దీనిపై ఎవ్వరిని ప్రశ్నించలేదు. గుంపులో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తన సోషల్ మీడియాలో సీఎం వస్తుంటే కరెంటు తొలగిస్తున్నారా, ఇది చంద్రబాబు కుట్ర అంటూ జగన్ యాత్ర సాగుతుండగానే ట్రోల్స్ ప్రారంభించారు. ఇక జగన్ బస్సు యాత్ర సింగ్ నగర్ వైపు వెళ్లేందుకు అక్కడి ఫ్లైఓవర్ పైకి చేరుకుంది. ఇదే సమయంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తప్ప చుట్టూ కరెంటు తీసేశారు. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. డ్రోన్ షాట్లతో ఫ్లైఓవర్ మొత్తం జగన్ సైన్యంతో నిండిపోయిందంటూ వీడియోలు చిత్రీకరించి అప్లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత సింగ్ నగర్ స్టేడియం రోడ్లో జగన్ యాత్ర సాగుతుండగా ఒక రాయి నేరుగా వచ్చి జగన్ నుదుటి భాగాన తగిలింది. వెంటనే అప్రమత్తమైన భద్రత, వ్యక్తిగత సిబ్బంది జగన్ కు చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. నుదుటిపై గాయాన్ని చూసిన సిబ్బంది వెంటనే జగన్ ను బస్సు లోపలికి తీసుకువెళ్లి అందుబాటులో ఉన్న వైద్యులతో ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత జగన్ కూడా తన యాత్రను కొనసాగిస్తూ ముందుకు కదిలారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సోదరి వైఎస్ షర్మిలతో పాటు మరికొందరు వెంటనే ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. దాడిని ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడే వైసీపీ బ్యాచ్ సెంటిమెంట్ డ్రామాకు తెరతీసింది. ఘటన జరిగిన 5 నిమిషాల్లోనే జగన్పై జరిగిన రాయి దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ వైసీపీ గ్రూపుల్లో పోస్టులు పెట్టేశారు. ఎవరో ఆవేశంలో పెట్టారులే అని అందరూ తేలిగ్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఐపాక్ బృందం అమలు చేసిన లోగుట్టు లోకానికి తెలిసిపోయింది. అసలు జగన్పై ఎవరు దాడి చేశారో, ఎందుకు చేశారో తెలియదు. పోలీసులు ఇంతవరకు గుర్తించలేదు. కానీ వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం అత్యుత్సాహంతో మీడియా ముందుకొచ్చేశారు. జగన్పై దాడిని తమకు రాజకీయంగా మలుచుకునేందుకు క్యూ కట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాడి చేయించారని, వైసీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారంటూ వీడియోలు విడుదల చేశారు. జగన్ తలకు గాయంపై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈరోజు తన యాత్రకు విరామం ఇచ్చి కేసరపల్లిలోనే జగన్ విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు జగన్పై రాయి విసిరింది ఎవరు, ఎటునుంచి ఎలా వచ్చిందనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడు ఎవరో తెలియదు, కానీ నిందలు మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై మోపడం వెనుక వైసీపీ కుట్రలు, కొత్త డ్రామాలకు అద్దం పడుతున్నాయని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి భద్రత పర్యవేక్షించాల్సిన పోలీసులు, భద్రతా సిబ్బంది వైఫల్యాలపైన విమర్శలు వస్తున్నాయి.